ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు నేను చిన్న చిన్న ఫేస్ ఎక్సర్సైజెస్ చెప్తాను. సో యాక్చువల్గా ఇవి మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఇవి చేసుకుంటే న్యాచురల్గా ఫేస్ డల్గా లేకుండా గ్లోగా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది, ఆ పార్ట్స్కి బ్లడ్ బాగా వెళ్ళడం వల్ల ఆక్సిడేషన్ అవుతుంది అండ్ డెడ్ సెల్స్ బాగా రిమూవ్ అవుతాయి. సో దానివల్ల ఏమంటే కొంచెం షైన్గా ఉంటుంది. బ్లాకా వైటా ఇది ఇన్మెటీరియల్ కలర్ ఏదైనా ఫేస్లో ఒక షైన్ అనేది వస్తుంది. సో కాబట్టి నేను ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను. మీరు 60 అయినా 6 ఏళ్ళలాగా కనిపిస్తారు అని అనుకోకండి. సో 50 అయితే 40 లాగా కనిపిస్తారు, అది మినిమం ఎక్స్పెక్టేషన్. సో కాబట్టి సో ఫేస్ ఏజింగ్ తగ్గించి గ్లోన్ పెంచుతుంది. సో దానికోసం సో కొంచెం ఎక్స్ప్రెషన్స్ అంతా కొంచెం హార్డ్గా ఉంటాయి, బట్ అది తప్పులేదు, మనం ఎవరు లేనప్పుడు చేస్తాం కాబట్టి. సో అది ట్రై చేయండి మీరు, ఓకేనా? ఓకే, ఫేస్ ఎక్సర్సైజెస్, సో అవి ట్రై చేయండి. సో ఫన్నీగా ఉంటాయి, బట్ మీరు ఎవరు లేనప్పుడు మీరు సో కాబట్టి మీరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీరు ట్రై చేయండి. సో ఫస్ట్ ఇలా చూడండి, ఫస్ట్ సో మీరు ఇలా అన్నప్పుడు ఈ నర్వ్స్ అంతా బాగా టైటన్ అయ్యి కొంచెం ప్రెషర్ మీకు తెలుస్తుంది. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ సో ఇవి ఇన్సెప్ట్ మీరు ఇలా చేశారు కదా, సో ఇప్పుడు ఈ రెండు లిప్స్ని బాగా వెనక్కి తీసుకెళ్ళి సో ఈ పోస్టర్ అన్నమాట. సో నెక్స్ట్ దీనివల్ల ఏమంటే ఇవన్నీ రెండు ఇవి బాగా టైటన్ అయ్యి ఇక్కడ నర్వ్స్ బాగా టైటన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్రెషను, సో ఇది ఇలా చేయడం వల్ల మీ ఫేస్ బాగా స్ట్రెచ్ అవుతుంది ఫుల్ లెంత్. సో ఇక్కడంతా మీకు తెలుస్తుంది ఆ స్ట్రెచ్చింగ్, సో ఆ ప్రెషరు. సో దానివల్ల ఏమంటే మీకు ఇదంతా ఎన్లార్జ్ అయినట్టు, బ్లడ్ బాగా సర్క్యులేట్ అయినట్టు తెలుస్తుంది. సో ఇలా ఎక్కువ సార్లు అవసరం లేదు, ఒక్కొక్కసారి 1-1 టైం మెయిన్ మార్నింగ్ లేచినప్పుడు అలా. నెక్స్ట్ ఇంకోటి ఈ కింద ఉంది కదా ఈ గడ్డాన్ని 2 సైడ్స్ తీసుకెళ్తాం అన్నమాట. సో ఫస్ట్ ఇలా, సో ఇది సో ఈ పోర్షన్ అంతా స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే సేమ్ ఈ గడ్డాన్ని ఇట్ సైడ్, సో ఇలా, సో ఇది సో ఫ్రంట్ అండ్ ఈ పోర్షన్ అయింది. ఇప్పుడు ఈ ఐస్ని బాగా ఇలా స్ట్రెచ్ చేసి సో ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఈ పోర్షన్లో బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. తర్వాత ఇప్పుడు లాఫింగ్ పోస్టర్ అన్నమాట. సో ఇది చేయడం వల్ల మీకు ఈ జాస్, నెక్స్ట్ స్టమక్ ఇవన్నీ బాగా ఇదవుతాయి. సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఈ మొత్తం ఈ పోర్షన్ని ర్యాండమ్గా ఆడించడం అన్నమాట. సో ఇట్స్ లైక్ ఒక చీవింగ్ లాగా, సో రూట్గా చీవ్ చేస్తే ఎలా చేస్తాం ఎవరు లేనప్పుడు అలా. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో మొత్తం అన్ని పార్ట్స్ కదులుతాయి. సో ఇవి చేయడానికి ఫన్నీగా ఉండొచ్చు, చూడడానికి కూడా ఫన్నీగా ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఇది యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇయర్స్ ఉన్నాయి కదా, ఇటుపక్క ఇటు సో ఈ పోస్టర్ ఇయర్స్ని కొంచెం లాగినట్టు. నెక్స్ట్ ఇప్పుడు చూసారంటే ఇలా ఇది. నెక్స్ట్ ఇది ఉన్నది కదా ఫోర్ హెడ్ని స్ట్రెచ్చింగ్ అండ్ ఫోల్డింగ్. సో ఇలా మీరు కానీ చేశారంటే డైలీ, సో ఇఫ్ అండ్ నేను అలా చేశారంటే ఖచ్చితంగా మీరు ఇది చూడొచ్చు. అండ్ మార్నింగ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత ఈ ఫేస్
ఎక్సర్సైజెస్, ఇట్స్ నాట్ డిఫికల్ట్. సో మీరు వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఎవరో లేనప్పుడు ఫన్నీగా కూడా పెట్టుకోవచ్చు, ఫన్నీగా నవ్వడం, ఫన్నీగా చేయడం, ఇవి ఎవరు చూడనప్పుడు మీరు చేయండి. సో మీరు ఎవరన్నా చూసినప్పుడు చేశారంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు. సో ఇవన్నీ ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో నా వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.